అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి ఆయుర్వేద అన్న, యోగ అన్న, న్యాచురోపతి అన్న, ఎనీథింగ్ ఇన్ నేచర్, ప్రాణవాయువు అన్న నాకు చాలా నమ్మకం ఉంది. దాన్ని ఎప్పటి నుంచో ఎన్కరేజ్ చేయాలి, చాలామంది అందరూ చేయాలి అనేది మీ అందరికీ తెలుసు. ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి అక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా యోగ ఆయుర్వేద ఇవే నమ్ముతున్నారు ఎక్కువ. సో అది చేయాలి. అఫ్ కోర్స్ అలోపతి అవసరం, ఎమర్జెన్సీకి అవసరం, కానీ ఇది కూడా చాలా అవసరం, అన్నిటికంటే ఎక్కువ అవసరం అనేది నా ఫీలింగ్ అండ్ ఫస్ట్ నుంచి. రెండవది, మనందరికీ మనసు ఉంటుంది, ఓకే, అది ఎటువంటి మనసు అనేది పక్కన పెట్టండి. దానికి ఏం కావాలో మీ అందరికీ తెలుసు. ఆయుర్వేద అనేది ఆల్రెడీ చెప్పామండి, బట్ ఇంకా ఇంపార్టెంట్ యోగా. నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, మా గురుగారు గారు చేసేది, ప్రసాద్ గారు, అందరికీ ఆరోగ్యం అనే సంస్థతో. ఈ మధ్యన కోవిడ్కి సంబంధించి కూడా చాలా జనరస్గా ఫుడ్ ప్యాకెట్స్ కానీ లేకపోతే డొనేషన్స్ కానీ అన్నీ చేసి మంచి చేయాలి అనే కోరికతో ఆయన కూడా వచ్చారు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక పొలిటీషియన్గా అందులో చాలా మంచి పేరున్న గాంధీ గారు ఇక్కడికి రావటం మంచి విషయం అండి. ఆయన వచ్చి దీని గురించి చెప్పడం అనేది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీని ముఖ్యంగా టోటల్గా, ముఖ్యంగా కాదు టోటల్గా ఉంది, లక్ష్మీనారాయణ గారు సాహితీకి సంబంధించి ఇది కేవలం ప్యాషన్ అండి ఆయన చేసేది. దీంట్లో ఏదో వచ్చేస్తుంది అనేది మాత్రం అపోహ, ఆయనకి తెలిసేది. అయినా సరే చాలా పెద్ద సెంటర్ పెట్టారు హైదరాబాద్లోనే, నాకు తెలిసి హైదరాబాద్ ఆంధ్రాలో కూడా బిగ్గెస్ట్ సెంటర్ అవుతుంది సిటీలో. సో ఇంత పెద్ద సెంటర్ పెట్టారని మీరు ఇక్కడేదో ప్రైజ్ కాస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడికి రాలేమని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఎక్కువ సేవకు సంబంధించింది, మంచి ఉద్దేశంతో సంబంధించింది, ప్రాఫిట్ లాస్ సంబంధం లేనిది. సో ప్లీజ్ బిలీవ్ మీ ఆన్ దాట్. అండ్ 21st నాడు ఇంటర్నేషనల్ యోగా డే నాడు ఇది సాఫ్ట్ లాంచ్ చేస్తున్నాం అండి, మనశ్శాంతి అనే ఈ సెంటర్ని. ఈయన ఎవరో చెప్పలేదు, ఈయన ఎవరో చెప్పాలి కదా, మీరు ఎవరో కృష్ణప్రసాద్ గారని, ఆయన డాక్టరు, ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఈ సెంటర్కి. మా పరిచయం కూడా ఆయుర్వేదం వల్లే జరిగింది, లక్ష్మీనారాయణ గారికి ఈయనకి పరిచయం కూడా దానివల్లే జరిగింది. సో ఆయన ఇంట్రడ్యూస్ చేసేసాను. ఇప్పుడు ప్రసాద్ గారు, మా గురుగారు, యోగా గురించి ఒక మాట చెప్తారు, ఇంకొక మాట చెప్తారండి మీకు. అంటే ఇంతకుముందు ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ ఆనందయ్య ఆయుర్వేద మందు కోవిడ్కి వేసుకుంది నేను ఒకడిని, అది ఇప్పుడు చెప్తున్నాను, ఆల్రెడీ వేసుకున్నాను. నాకు ఒకటే నమ్మకం అండి, ఆయుర్వేద తప్పు చేయదు, ఎందుకంటే నేచర్ తప్పు చేయదు, భూదేవి తప్పు చేయదు. అది ఆల్రెడీ ప్రూవెన్ అనేది విని రకరకాల వీడియోలు చూసి నేను అనలైజ్ చేసుకుని ఎవరేం నమ్మినా ఓకే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు అయితే గ్యారంటీగా ఉండవు, మంచి జరిగితే జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరుగుతుందనే నమ్మకంతో నేను ఆల్రెడీ ఆ డోస్ వేసుకోవడం జరిగిందండి. లక్కీగా ఇప్పటిదాకా నాకు కోవిడ్ రాలేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ.